డెబ్బై సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు 2019 నుంచి గత 3.5 సంవత్సరం నుంచి కూడా జరిగే పరిణామాలు, అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంక్షేమం ఏ విధంగా ముందుకెళ్తుంది, మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, కష్టపడుతున్నారు, అనేక సంక్షోభాలు వచ్చినా, కోవిడ్ నుంచి ఇబ్బందులకు గురైనా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా అని చెప్పి ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తూ ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లోని ఇండస్ట్రీ వ్యవస్థ కావచ్చు, బడుగు బలహీన వర్గాలకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అందరు కూడా అతీతంగా అందరూ కూడా మంచి చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. కానీ ఈరోజు కొంతమంది దాన్ని వక్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు, మీడియా పరంగా లేదంటే ఇంకో రకంగా. ఈరోజు చంద్రబాబు గారి గురించి చూస్తే ఆయన కుప్పంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. గత ఎలక్షన్లో ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అదేవిధంగా మన మున్సిపాలిటీ కావచ్చు, ఎక్కడ కూడా రాలేదు. అదేవిధంగా మంగళగిరి చంద్రబాబు కానీ లోకేష్ కానివ్వండి, ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే ఎక్కడికి కూడా ముందుకు సాగట్లేదు. రాష్ట్రం అంతా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. వారితో పాటు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా చెప్తున్నారో ఇందాక కూడా మన బుత్స గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ అవినీతి జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కూడా ఆయన స్పష్టత లేదు. ఎంత జరిగిందో అనేది ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతూ ఉన్నాడు. ఆయనకి బహుశా సినిమాలు అలవాటు, స్క్రిప్టులు చదవటం అలవాటు, అదే ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వ్యవస్థని ఈరోజు ఒకరేమో 14 ఏళ్ళ సీఎం అంటారు, 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, మరి ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడాలనేది మాత్రం స్పష్టత లేదు. వాళ్ళ కొడుకు మాత్రం ఉద్యోగం దొరికితే మినిస్ట్రీ ఇంతకుముందు ఇచ్చుకున్నారు. ఈరోజున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయో మీ అందరూ కూడా చూస్తున్నారు. సచివాలయం వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, మరీ ముఖ్యంగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ అన్ని రకాలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వారి పట్ల అభిమానంతో వారికి ఒక పెద్ద కుటుంబంలో ఒక పెద్దలాగా, ఒక కొడుకులాగా భావిస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి సాయ సహకారాలు చేస్తూ ఉంటే దాన్ని ఓర్వలేక అనేక దఫాలుగా అనేక సార్లు కూడా కొంతమంది ద్వారా ఒక అభద్రత భావాన్ని క్రియేట్ చేయడానికి మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది కూడా పన్నాగం మళ్ళీ ముందుకు సాగుతూ ఉన్నారు. అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జరిగే పరిస్థితులు కానివ్వండి, జరగబోయే పరిస్థితులు కానివ్వండి కూడా ప్రజలకి స్పష్టంగా తెలుసు ఎవరికి ఓటేస్తే ఏ విధంగా ఉంది, ఎవరైతే మనకి అండగా నిలబడుతున్నారు, పేదలు, బడుగు బలహీన వర్గాలకి, కుల మతాలకి, అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా అన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీ అందరం కూడా గడప గడప తిరిగేటప్పుడు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, అభిమానంతో స్వీకరిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా వారు కూడా అందరం కూడా ఇంకా మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఒక కుళ్ళు కుతంత్రంతో మాత్రం వాళ్ళు వ్యవహరిస్తే మాత్రం తగు మూల్యం చెల్లించుకోవాల్సిందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డీబీటీ ద్వారా 175,000 కోట్లు డైరెక్ట్గా పేదలకి అకౌంట్లోకి రావటం జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాల భారతదేశం చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగలేదు. కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అది 2019 నుంచి ఇప్పుడు దాకా జరిగింది. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు అందరూ చూసినారు, వాటి గురించి కూడా మేము ఎక్కువ ప్రస్తావించడం చేయట్లేదు. కానీ ఈరోజున్న
పరిస్థితుల్లో మనం కూడా అన్నీ కూడా ఆలోచించుకొని ఎవరు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. యువత కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ పూర్తిగా మద్దతు తెలపడానికి కూడా వారందరూ కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పొద్దులు పెట్టుకుంటున్నాం అంటున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని పార్టీలతో సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. ముందు ఒక రకంగా ఉంటారు, వెనకాల ఒక రకంగా ఉంటారు. 2014లో పొత్తు పెట్టుకున్నారు, 2017లో మళ్ళీ వాళ్ళకు వాళ్ళు తిట్టుకున్నారు, 2019లో మళ్ళీ సపరేట్ అయ్యి మేము సపరేట్ మేము విడాకులు తీసుకున్నామన్నారు. మళ్ళీ 2022 నుంచో మీ అందరం కూడా సంబంధాలు ఉన్నాయి, మీ అందరం కూడా కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్ చెప్పే దమ్ము కూడా వాళ్ళకి లేదు. అంత దమ్ము లేకుండా రాజకీయం చేసే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంది. ప్రధాన ప్రతిపక్షం ఎవరనేది నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షమా లేక పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్షమా? అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని విషయాలు మాట చర్చించుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఇచ్చేస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 175కి మేము పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఏ పార్టీకి లేదు. కానీ అధికారంలోకి రావాలని మాత్రం చాలా ఆశలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఆశలు ఉండాలంటే బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకు అందరం కూడా అండగా ఉండాలి, వాళ్ళకి పనులు చేయాలి. ఈరోజు ఒక స్కూల్స్ డెవలప్మెంట్ చూడండి, నాడు నేడు మనం కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఏ విధంగా స్కూల్స్ డెవలప్ అయ్యో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు కానివ్వండి, ప్రతి నెల 1వ తారీఖు వస్తే పెన్షన్లు ఎవరింటికి వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన కాడి నుంచి వాలంటీర్స్ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. సచివాలయ వ్యవస్థను కానించి అందరికి కూడా ఏంటంటే చాలా సులభం అయిపోయింది, చాలా ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈరోజు రైతులకి సబ్సిడీ ఏదున్నా సరే అకౌంట్లో పడుతూ ఉంది. అదేవిధంగా మత్స్యగారు భరోసా కావచ్చు, అదేవిధంగా చేయూత కావచ్చు, అదేవిధంగా చేనేతలకి ఇది కావచ్చు, అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ కోవిడ్ సమయంలో ఇబ్బంది పడకుండా అందరిని కూడా ఆదుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం ఒక మార్కుగా మిగిలింది. అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం అధికారంలో రావటమే మా ఉద్దేశం అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. అధికారంలోకి రావాలంటే కష్టపడాలి కదా, పనిచేయాలా, బడుగు బలమైన వర్గాలకు అండగా ఉండాలా, అన్ని వ్యవస్థల్ని సమానంగా చూస్తూ ముందుకు సాగుతూ ఉండాలా. అవన్నీ అక్కర్లేదు, కేవలం అధికారంలోకి రావాలా. అధికారంలోకి వచ్చేదాకా ఒక రకంగా చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ఇంకో రకంగా జరుగుతూ ఉంటుంది. అది మీరందరూ కూడా కలారు చూశారు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ఉందో. అవన్నీ కూడా ఈరోజున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వివరించుకుంటూ ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పి కేంద్రాన్ని కూడా అధిక నిధులు కోరుతూ అందరిని కూడా సహాయ సహకారాలు కావాలని చెప్పి అడుగుతూ ఒక పసిబిడ్డలాగున్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా అంటం కూడా భావ్యం కాదు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి కావచ్చు, లోకేష్కి కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఏ విధంగా జరుగుతుంది, ఈ రోజున్న పరిస్థితులు ఏందనేది కూడా వాళ్ళకి స్పష్టంగా వాళ్ళకి తెలుసు. కాకపోతే అన్ని రకాలుగా మభ్యపడుతూ ఉంటారు, చివరికి మిగిలేదు వాళ్ళిద్దరే. అవన్నీ కూడా స్పష్టంగా 2024 ఎలక్షన్కి కూడా మీకు అందరికీ కూడా అర్థమైంది. మరీ ముఖ్యంగా ఈరోజు స్కూల్స్ వ్యవస్థను అందరం కూడా మనం చూస్తూ ఉంటే అమ్మ ఒడి దగ్గర నుంచి అందరం కూడా అన్ని రకాలుగా పేదవాళ్ళకి బడుగు బలైన వర్గాలకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న వాళ్ళని ఇబ్బంది గురి చేసడానికి ఆలోచనలో ఉన్నారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతూ ఉన్నాను. నేను చంద్రబాబు ఈరోజు ఆయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేసి 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పి ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఉంటారే,
మరి ఇవన్నీ ఆలోచనలు మీరు ఎందుకు ముందుకు రాలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఎందుకు ఇవన్నీ రాలేదు? 2009లో నగదు బదిలీ పథకం పెట్టారు. మరి 2014లో అధికారంలోకి వచ్చారు కదా, మరి ఆ పథకాన్ని కొనసాగించి ఎక్కువ అధికారం మొత్తం మీద ఉపాధి కూడా కల్పిస్తూ ఎవరికైతే ఉపాధి లేదో వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ రోజు అనేది జనాలు కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు. అనేక దఫాలుగా చాలామంది కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చే వరకు చాలా వరకు మనం చెప్తూ ఉంటాం, కానీ అధికారంలోకి వచ్చినాక సొంత ఎజెండా వస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎజెండా వస్తుంది. కేవలం ఆయనకు సంబంధించిన వారికి మాత్రమే ఆ ఎజెండా వర్తింపజేస్తుంది, కానీ పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, సామాన్య జనాలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఎవరికి మాత్రం అది వర్తింపజేయదని చెప్పి సభాముఖంగా అందరూ కూడా గట్టి చెప్తా ఉన్నాను. మరి తప్పకుండా ఇది మేము చేయగలం, ఇది మేము చేయలేము అని చెప్పే స్పష్టత కూడా నాకు తెలిసి ఇద్దరు పార్టీలకి లేదు. అసలు మీకే స్పష్టత లేదు. స్పష్టత లేని పార్టీలు ఒక కార్యాచరణతో ముందుకెళ్ళే ఆలోచన మీకు లేదు. కేవలం బురద జల్లటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికి ఒక కంకణం కట్టుకొని ముందుకు సాగుతూ అనేక లోపాయకారిక ఒప్పందాలతోటి, కొంతమందితోటి, కువ్యక్తులతోటి పొన్ని చేసే మంచి పనిని కూడా చేయనీయకుండా, పేదవారికి, బడుగు బలైన వర్గాలకి అండగా లేకుండా ఏ విధంగా అయితే దూరం చేయాలని చెప్పి ఆలోచన చేయటం మంచితనం కాదని చెప్పి మరోసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, దాని గురించి ఆలోచించేవారు ఎవరు కూడా లేరు. కేవలం కొంతమంది కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా తిప్పికొట్టడానికి కూడా ప్రజానీకం సిద్ధమై ఉంది. అందరూ కూడా పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా అందరూ కూడా యువకులు, రైతులు, మహిళమ్మ తల్లులు అందరం కూడా ముందుకు జగన్ గారికి మద్దతు తెలపడానికి ముందుకు కొనసాగుతూ ఉన్నారు, మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఈరోజు ఇళ్ల సంగతి కూడా మీరు చూస్తూ ఉన్నారు, స్థలాలు కానీ, ఇల్లు కట్టించే బాధ్యత కానీ అన్నీ కూడా గత 2 రోజులుగా మీడియా వారు తెలియజేస్తూ ఉన్నారు. మీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో 31 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందంటే అది నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయే విషయం. దాన్ని నిజంగా మెచ్చుకోవాల. మంచి పని చేసినప్పుడు పలానా రోజులు మంచి చేశారని చెప్పి ఎవరైనా సరే చేస్తే అది మీకున్న 14 ఏళ్ళ సీఎంగా ఉన్న ఎక్స్పీరియన్సు, 45 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న ఎక్స్పీరియన్సు. మంచిని మంచిగా చూడాలా, చెడుని చెడుగు చెప్పాలి, కానీ కేవలం తెలుగుదేశం పార్టీ చేస్తేనే మంచి, ఇంకెవరు చేసినా చేయడం చెప్పి ఆలోచన చేయటం, దాన్ని జనాల మీద రుద్దటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనేది అందరి భావన. తప్పకుండా ఇక నుంచైనా ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా 2024 కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. వారికి మద్దతు తెలపడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందున్నారు. మరి ఇంకా ఈ మంచి రోజులు కూడా కొనసాగుతాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.